దాడి కేసులో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో పోలీసులు ఆమెను కూడా జైలుకు తరలించారు మే ఎనిమిది వరకు ఆమె రిమాండ్లో ఉండనున్నారు సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత టీవ్ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరారని షర్మిల ఇప్పటికే నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఇంటి నుంచి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు భారీ ఎత్తున మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులకు షర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న షర్మిలను అదుపులోకి తీసుకున్నారు ఆమెతో సహా మరో ఇద్దరుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారని అలాంటి వారిపై చేయి చేసుకోవటం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు షర్మిల తన కార్ డ్రైవర్ను వేగంగా పోనివ్వాలని చెప్పారని ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ కు కాలికి గాయాలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు మరో మహిళా కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ పైన షర్మిల చేయి చేసుకున్నారని కోర్టుకు వివరించారు షర్మిల తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అడ్డుకున్నారని అన్నారు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ షర్మిలను పోలీసులు బయటకు అనుమతించడం లేదని పోలీసులు ఇష్టారీతన వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు ఓ ఎస్ఐ తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని షర్మిల కోర్టు దృష్టికి తీసుకొచ్చారు చాలామంది పోలీసులు తనను అడ్డుకొని చేయి విరిచే ప్రయత్నం చేశారని తనను కొట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తొలుత తీర్పును రిజర్వ్ చేసింది అనంతరం పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు వెల్లడించింది షర్మిల బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది